ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వీళ్ళారా, గత కొంతకాలంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల ధ్యానాన్ని మనం చేస్తూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో అవును, మనము సిలువ వైపు చూడాలి అని, సిలువ చెంతకు రావాలి అని, సిలువే శరణమని యేసుక్రీస్తు ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకానికి అరుదించాడు, ఆ విషయమై అనేక సార్లు మనము ధ్యానం చేస్తూ ఆయన మన కొరకే వచ్చాడని, మన పాప పరిహారార్థం ఈ భూమి మీదకి ఆయన అరుదించి ఆ పుణ్యకార్యం, ఆ బలియాగం మన పక్షంగా ఆయన నిర్వహించాడని, దేవుడు ఏ ఉద్దేశ్యంతో తన కుమారుని లోకానికి పంపించాడు, సంపూర్తిగా కుమారుడు ఆ కార్యాన్ని జరిగించి సమాప్తమైనదని పలికి మానవుల పాపముల కొరకు మనందరి దోషముల నిమిత్తం ఆయన నలుగొట్టబడి సిలువకు అప్పగింపబడి మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి ఆకాశానికి భూమికి మధ్య ఒక నిస్సహాయుడుల మనం పొందవలసిన శ్రమను, మన పాపానికి రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని మనకు పాప విముక్తులుగా చేశాడు, మనకు విమోచన దయచేశాడు, మన పాపాలకు పరిహారం దొరికింది. ఆయన రక్తము చిందించటం ద్వారా మనము పరిశుద్ధులమయ్యాం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడై మరణమా నీ ముల్లెక్కడ, అవును మరణం మీద విజయం పొంది సాతాను తలలో చితకగొట్టి అన కాళ్ళ క్రింద పడవేసి విజయోత్సవముతో ఆ పునరుద్ధారుడైన ప్రియ ప్రభు 40 దినాలు ఇదిగో ఆయన శిష్యులకు ఆ మనుషులకు కనబడి ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమై మన పక్షంగా దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. ఈ కొన్ని దినాల శ్రమల ధ్యానాన్ని మనం చూస్తూ వస్తూ ఉంటున్నప్పుడు నిజంగా మన పక్షంగా దేవుడు ఏ పాప మెరుగునే ఆ పావనమూర్తి పాపాత్ములమైన మన కొరకు, ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని మన కొరకు ఆయన మరణం అవ్వటం, పాపముగా చేయబట్టం. ఈ ధ్యానాలు మనం చేస్తున్నప్పుడు నిజంగా మనం ఎంత దేవునికి దగ్గరయ్యామో కదా. వీళ్ళారా, ఈ భూలోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ప్రతి సంఘటన మనకొక పాఠమే. దేవుని బిడ్డలగా ఈ లోకంలో ఉంటూ ఉంటుండగా మన చుట్టూ జరుగుతూ ఉంటున్న ప్రతి సంభవము మనకొక సందేశమే. ఈ దినం ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరిగించుకుంటున్నారు. మామూలుగా అయితే ప్రపంచంలో పలుచోట్ల ఆ దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉదయకాలన లేచి ఆయన శ్రమల ధ్యానం లేక ఆయా రీతిలుగా ఆయన గుర్తు చేసుకోవటం చూస్తూ ఉంటాం. కానీ ఈ నేడు వీళ్ళారా, అట్టి కలిసి ధ్యానం చేయటం అవకాశము లేకుండా జరిగిపోయి అయినా మనమందరం మన గృహాలలో చేరి, మన ఇళ్లలో చేరి ప్రభువుని ధ్యానం చేస్తూ ఉంటున్నాం.
ఒక రకంగా ఇది మనకు పాఠమే. అనేక సార్లు మన గృహాలు ప్రార్థనా నిలయాలుగా లేని పరిస్థితులలో, ఆరాధనకు నిలయాలుగా ఉండని పరిస్థితులలో, వాక్యానికి ప్రాధాన్యతనివ్వని పరిస్థితులలో దేవుడు నెట్టివేసి నీ గృహములో నీవు మోకరించునట్లుగా, నీ గృహములో నీవు వాక్యాన్ని ధ్యానించునట్లుగా, నీ కుటుంబముతో కలిసి పాటలు పాడుకుంటూ సంతోషముగా ఉండునట్లుగా దేవుడు నిన్ను నెట్టివేశాడు, నిన్ను లాక్ చేశాడు. అది కూడా మంచిదే. ఇది నా అనేక మంది పిల్లరా యేసు క్రీస్తు ప్రభువుని మీరు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఇది నాన ప్రత్యేకంగా ఇది నా మనం కూడా. ఇదిగో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ ఉంటున్నారో, టీవీ ముందు కూర్చుని ధ్యానాంశముగా ఈ పాఠ్యభాగాన్ని తీసుకుని కూర్చుని ఉన్నారో, ప్రియుడారా మరికొంచెం సేపు మన ప్రియ ప్రభువుని మన పక్షంగా ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన యాగాన్ని మరొకసారి తలపోద్దాం. ఎన్నిసార్లు తలపోసినా ప్రియులారా ఆయనకి ఇంకా రుణస్థలమే. మన ఎడల ఆయన జరిగించిన కార్యానికి ప్రతిగా, అసలు మనము జీవితాంతం సేవ చేసిన ఇంకా రుణస్థలమే ప్రియులారా. అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. ఎవరైనా ఉన్నారండి పాపాత్మల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో. డబ్బు తిరిగిచ్చేవారికి ఎవరైనా డబ్బులు ఇస్తారు, కానీ ఏమీ లేని వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఇస్తారండి? మనము లేని వారం, వచ్చి వారం, మనలో ఏ మంచి ఉందని ఆయన మనల్ని ప్రేమించాలి చెప్పండి. ఏ యోగ్యత ఉందని ఆయన మనల్ని ప్రేమించాలి. ఏ యోగ్యత లేదు మనలో, ఏ యోగ్యత లేదు. వట్టివారం, మట్టివారం, దీనిలో దౌర్భాగ్యులం. అట్టి మనల్ని ఆయన ప్రేమించాడు ప్రియులారా. ఆ ప్రేమను మనము తలపొద్దాం. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. అమ్మాయ ఇంకా ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఉంటున్నావా? ఇంకెంతకాలం ఉంటావో నీకు తెలియదు. నీ చుట్టూ జరుగుతూ ఉంటున్న ప్రతి సంభవము నీకు ఒక సందేశమే. మరణం ఎక్కడో ఉందో అనుకుంటున్నావు, ఎవరెవరినో కాటేస్తుందేమో అనుకుంటున్నావు. జాగ్రత్త, దేవుని ప్రేమను ఈనాటికైనా నువ్వు అర్థం చేసుకుంటే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఇంకా ఆయన ప్రేమ నీకు అర్థం కాకపోతే, ఇంకా ఆ ప్రేమలోనికి నువ్వు రాకపోతే, ఆ ప్రియుడిని పక్షంగా చేసిన త్యాగం, ఆ యాగం నీకు అర్థం కాకపోతే నీకంటే దౌర్భాగ్యులుండరు ప్రియులారు. నీలో జీవం ఉండగానే, నువ్వు ప్రాణముతో ఉండగానే ఆ ప్రభు పాదాల చెంత పడు, ఆ సిలువ చెంత కూర, నీ పక్షంగా తన అమూల్యమైన రక్తాన్ని కార్చిన ప్రియ ప్రభు ఆయన చెంత కూర. ఎన్నిసార్లు గద్దించిన లోభరని వాడు ఆ మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుని వాక్యం సుస్పష్టంగా సెలవిచ్చి ఉంటున్నది. మనుష్యులకందరికీ ఉంటున్న ఒకే ఒక్క సువర్తమానం కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అదేమనగా కదా, యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి మూడవ దినాన మృత్యుంజయుడే లేచాడు. ఇదే సువార్త. ఈ శుభవార్తని లోకమంతా ప్రచురపరచబడుచున్నది. నేను తప్ప వేరొక మార్గం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నానని సెలవిచ్చిన ఆ గొప్ప దేవుని చెంతకు నీ వచ్చావా? నీ కుటుంబం వచ్చిందా? చాలా ధన్యులయ్యా మీరు. నమ్ముకున్న మీరు ఎంత ధన్యులో తెలుసా?
మీ కొరకు ఆయన ఒక బిల్డింగ్ రెడీ చేస్తున్నాడు. నేనుండు స్థలములో మీరు ఉండులాగున ఆ మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్న వాగ్దానం ఆయన ఆయన బిడ్డలకే ఇచ్చాడు. ఆయన బిడ్డవా నువ్వు, ధన్యుడవు. ఆయన సొత్తు ఆయన సంపాద్యమా నీవు, ధన్యుడవు, ధన్యురాలు. ఇంకా ఎవరైనా ఈ మాటలు వింటూ కూడా హృదయాన్ని కఠినపరచుకుంటూ ఉంటే, అమ్మాయ అనేక మంది దైవజనులు నీకు బోధిస్తూ ఉంటున్నారు, హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఈ మాధ్యమాల ద్వారా అనేక రీతులుగాని మీ చెవులు గింగురు పడిచేలా యేసయ్యను నమ్ముకోండి అయ్యా. యేసయ్యను స్వరక్షకునిగా స్వీకరించండి అయ్యా. ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు రండి అయ్యా. పాపినైన నన్ను క్షమించమని ఆయన పదాల చెంత పడండి అయ్యా అని బ్రతిమిలాడుతూ ఉంటే చాలాసార్లు ఇంకా కఠినపరచుకుంటున్నారు. ఇలాగే అలనాడు, అదిగో ఫరో అనే ఒక రాజు కఠినపరచుకున్నాడు. దేవుడు ఎన్నో తెగుళ్ళు తీసుకుని వచ్చినా ఆ కాసేపే, ఆ తెగుళ్ళు చూసిన కాసేపే, ఆ తరువాత నేను పోనీయనన్నప్పుడు అదిగో ఇజ్రాయేలుల పక్షంగా దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక ప్రకారం ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమాకాండం 12 అధ్యాయంలో మీరు చదవండి, ఈ దినాన అధ్యాయం అంతా చదవండి ప్రియులారా. 12, 13, 14, 15 అద్భుతమైన అధ్యాయాలు. బైబిల్ అంతటికి ప్రత్యేకంగా పాత నిబంధనకు దేవుడు తన ప్రజలను ఏ రీతిగా విమోచించాడో, విడుదల చేశాడో, వారు మొరపెట్టారు, అయ్యా మేము తాళలేమయ్యా, ఈ ఫరో రాజు వారి సైనికులు పెడుతున్న తాళలేక, ఆ నిజ దేవునికి మొరపెట్టగా నేను యెహోవాను అని తెలుసుకున్నట్లుగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. కానీ ఆ విడుదల ఉట్టిగా జరగలేదు ప్రియులారా, వారి విమోచన ఉట్టిగా జరగలేదు. అదిగో నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడాలి. ఆ రక్తాన్ని పళ్ళెములో తీసుకొని ఈ సోపు కొంచెతో ఆ ఏం చేయాలి, అదిగో రెండు నిలువు కమ్మలు, అదిగో ఒక అడ్డకమ్మి ద్వారబంధ్రము మీద, అదిగో ఇంచి గుమ్మము మీద అరక్తపు గురుతు కనపడాలి. ఎవరి ఇంటి గుమ్మము మీద, ద్వారబంధముల మీద ఈ రక్తపు గురుతు కనపడదో ఆ ఇంటిలోని ప్రతి జ్యేష్ఠ కుమారుడు, జంతువులలో జ్యేష్ఠం, సంహారకుని చేత హతము చేయబడిన ఆ గొప్ప దినం, తన బిడ్డలను రక్తము ద్వారా దేవుడు ఏ రీతిగా సంరక్షించి ఏ విధంగా అదిగో ఆ బంధకాలలో నుంచి దేవుడు విడుదల చేశాడో మీకు అధ్యాయం చదివితే అర్థమవుతుంది. పస్కా పశువుగా మన ప్రియ ప్రభు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ విడుదల కొరకు, నా విడుదల కొరకు, ప్రియరా ఆ ప్రియ ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా, పాపము లేనివాడు, పాపమెరుగనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన దేవుడు, ఆయన జన్మములో పాపము లేదు, ఆయన స్త్రీ సంతానంగా జన్మించాడు, ఆయన జీవించిన ఏవో ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు పొందారు, పుట్టుగుడ్డివాడు చూపు పొందాడు, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఒక మాట సెలవిస్తే, వస్త్రపు చెంగు ముట్టితే ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది ప్రియులారా. అంతేకాదు పాడెను ముట్టగా చనిపోయిన వాడు దిగ్గురలేచాడు. మాట సెలవిస్తే చనిపోయిన ఆమె
చిన్నదానాలెమ్మరునితో చెప్పుచున్నానన్నప్పుడు, అంతేకాదు చనిపోయి 4 దినాలైపోయింది, దుర్గంధం కొడుతూ ఉంది, అయినా ఆ పరిస్థితి అంతటిని చూసి కన్నీళ్లు విడిచిన ఆయన ఆకాశం వైపు కనులెత్తి అదిగో ఆయన ప్రార్థన చేసి లాజరు బయటికి రా అనగానే 4 దినాల క్రితం చనిపోయిన లాజర్ అద్భుతంగా చనిపోయిన వాడు కూడా తిరిగి లేచి రావటం కేవలం యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకంలో జరిగిన అద్భుతమైన కార్యాలు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించి నిర్వహిస్తూ ఉంటున్న దేవుడు. ఆ దేవుని చింతకు నీవు రావాలి, నీవు రావాలి అని ఇగో ఈ చుట్టూ ఉంటున్న పరిస్థితులు నీకు తేటగా తెలియచేస్తూ ఉంటున్నాయి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిపోయి సృష్టిని పూజిస్తూ ఉంటున్న జనాంగం, దేవుణ్ణి మరిచిపోయి ఆ దేవుని కంటే ఎక్కువగా తమ జ్ఞానాన్ని ఈ పరిస్థితులలో పాఠం నేర్పబడుతుంది మనకందరికీ. నేర్చుకున్న మనం ఆయన పదాల చింత పడదాం. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా నీ పక్షంగా సిలువలో వేలాడిన యేసయ్య కొరకు ఏదైనా చేయటానికి తీర్మానం చేసుకో. నీకు ఆయన ఆయుష్ పోస్తూ ఉంటున్నాడు. అమ్మా, నీకు అపాయం రాకుండా ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉంటున్నాడు. అద్భుతమైన ఆశ్చర్యకరుడైన ఆ గొప్ప దేవుని పదాల చింత ఈ దినాన పడి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ కన్నీటితో, దేవా నా పక్షంగా ఈ యాగం చేశావయ్యా, ఆయన శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉంటే మత్తయి రాస్తాడు కదా 26:68 వచనాలలో ఆయన ముఖం మీద ఉమ్మి వేశారంట. ప్రియులారా, అబ్బో ఆయనను గుద్దారు, అరచేతులతో కొట్టారు. 27 కూడా చూస్తాం, వస్త్రాలు తీసివేశారు, ఒక ఎర్రని అంగీని తొడిగించారు, ఒక ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు, ఒక రెల్లునిచ్చారు అపహాస్యం చేస్తూ కదా, ఒకడొచ్చి ఆ రెల్లుతో తల మీద కొట్టగా అబో నీ పక్షంగా శ్రమ ఆ బాధ అనుభవించవలసినది మనం. లోకాభక్తుడు రాస్తాడు 22:54, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ఆ పరమ తండ్రి ఓ తన కుమారుడు అదిగో ఆ శరీరమందు పాపానికి శిక్ష విధించట మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నట కొరకు యెరూషలేము వీధులలో ఆయన ఈడవబడ్డాడు. అదిగో ఆ కలువరి కొండ మీద ఆయన తీసుకుని వెళ్ళి ఆ సిలువ మీద ఆడకొయ్యకు నిలువ కొయ్యకు మీద ఆయన్ని పెట్టి అదిగో శీలలు పెట్టి అరచేతులలో ఆ శీలలు పెట్టి కొడుతూ ఉంటే వీళ్ళ రక్తం చిందింపబడింది అని చూస్తూ ఉంటున్నా. ఆ రక్తం చిందింపబడకపోతే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఇదిగో ఆయన ఆకాశానికి భూమికి మధ్య ఆయనను వేలాడదీశారు. ఇది నాన్న చాలామంది మీలో ఆ 7 మాటలు ధ్యానం చేసి ఉంటారు, మరలా ఒకసారి జ్ఞప్తికి తీసుకుని వస్తా. అంత బాధలో కూడా ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన క్షమించే దేవుడయ్యా, ఆయన క్షమించే దేవుడమ్మా. నువ్వు ఎటువంటి పాపాలు చేశావో, ఎంత భయంకరమైన వ్యతిరేకమైన కార్యాలు నువ్వు జరిగించావో, అబ్బో పట్టుకుంటే ఎటువంటి భయంకరమైన శిక్షలు నీకు వేయాలో, నువ్వు తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు ఇదిగో ఆయన కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడిన రక్తం.
ప్రియులారాయనే క్షమించే దేవుడు. ఆ ప్రార్థనలో కూడా మనం చూస్తాం కదా, ఆయన నేర్పిన ప్రార్థనలు, మా రుణస్థరణ మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తీయక, కీడు నుంచి మమ్మల్ని తప్పించు, అయ్యా మమ్మల్ని క్షమించు అని ఆయన అడిగితే అక్కున చేర్చుకుంటాడు. ఆ రెండవ మాట అదిగో ఆ రీతిగా క్షమాపణ అడిగిన తనతో పాటు అదిగో ప్రక్కనే ఉంటున్న దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆయన ఇమ్మీడియట్గా పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండువు. అమ్మా నీకు ఆ వాగ్దానం, నాకు ఆ వాగ్దానం దేవుడు దయచేశాడు ఆయన నమ్ముకోటాన్ని బట్టి. ఒక్క మాట ఆయన అడిగితే చాలు. మూడవదిగా మనం చూస్తాం తన బాధ్యతను గుర్తిరిగి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంత బాధలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకోవటం, ఆమె అక్కడే ఉంది ప్రియులారా. సుమియోను చేసిన ఆ ప్రవచనం నెరవేరటం చూస్తా, నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని పోతుంది. ప్రియ ప్రభు చేసిన మొదటి సూచక్రియలో కూడా ఆ తల్లి ఉంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాటగా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆ వేదనలో ఆ ప్రియ ప్రభు పలికిన మాటలు ఎంత వేదన కనపడుతుందో ప్రియులారా. నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా. అవును, ఆ చెయ్యి అలా విడిచి నీ చెయ్యిని అందించాడంట తెలుసా. తద్వారా నీవు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నావు ఈ దినాన. ప్రతి ప్రార్థనలో తండ్రి అని పిలుస్తుంటా నువ్వు. ఏ ఆధిక్యత ఉందని, ఏ అర్హత ఉందని ఈ కుమారుడు అదిగో తన తండ్రి చెయ్యి విడిచి నీ చెయ్యి అందించడం ద్వారా నీకు లభించింది ఆ ధన్యత. ఐదవదిగా మాట మనం చూస్తాం, నేను దప్పి కొనుచున్నాను. మానవమాత్రుడిగా ఉంటున్నా, అవును ఆ లక్షణం అక్కడ మనకు కనపడుతుంది. సమరయ స్త్రీతో జరిగిన అనుభవం మనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ పిల్లారా. ఆరవదిగా, ఆయన ఎందు కొరకైతే పంపించబడ్డాడు, ఆ సమాప్తమైనది అని. తన పని తను జరిగించి ముగించాడు. అమ్మాయ ఈ భూలోకంలో ఒక స్పెసిఫిక్ పీరియడ్ మాత్రమే నీ ఉంటావు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎల్లకాలం మనం ఉండం ఇక్కడ, అది ఈ దినం అవ్వచ్చు రేపైనా అవ్వచ్చు, ఈ లోకాన్ని నీవు విడవలసినదే. బ్రతికున్న నాడు ఈ దినము దేవుడు నీకు అనుగ్రహించి ఉంటుండగా సమయాన్ని పోనివ్వక, అవును దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేయి. ఎందుకు సమయాన్ని పాడు చేసుకుంటావు? నీవు కూడా ఆ అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు మంచి పోరాటము పోరాడా, పరుగు కడముట్టించా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంట. మనం కూడా అటువంటి ధైర్యకరమైన మాటలు మనం చెప్పాలి ప్రియులారా. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు దాచిన వారు, ఓ ఇక మీరు అనుభవాన్నంతా రంగరించి దేవుని కొరకు నిలబడాలి ప్రియులారా. మీ సేవలు అదిగో మీ తరువాతి తరం వారికి ఎంతో అవసరం, ఉపయోగించండి ఉపయోగించండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, అర్థం చేయద్దు. సమాప్తమైనదని పలికిన ప్రియ ప్రభు ఆఖరిగా ఆయన అంటాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడు. లూకాసు వార్తలో ఈ మాట పలకంగా జరిగినది చూడండి ప్రియులారా, 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యాను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యోహాను సువార్తలో చూస్తా శతాధిపతి వచ్చి అదిగో పొడవగా రక్తమును నీరును కారిన.
ఆఖరి బొట్టు వరకు రక్తం నీ కొరకు కార్చాడయ్యా. దట్ ఈస్ ద సింబల్ నీ కొరకు ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా ఇచ్చి వేసిన యేసయ్య కొరకు. ఒక్క చిన్న పనన్నా చేసా రుణాన్ని తీర్చుకుంటావా? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఆ శ్రమల ధ్యానం మనం చేస్తూ ఆయన పలికిన మాటలను ధ్యానం చేస్తూ ఉంటుండగా అదిగో కలవరి సిలువలో రెండు చేతులు చాచి ఆయన అడుగుతుంటున్న ఒకే ఒక్క మాట, నీ కొరకు నేను నా ప్రాణాన్నే ఇచ్చి వేశాను, నా కొరకు నీవేమిస్తావయ్యా? ఎప్పుడు ఆయన నుంచి తీసుకోవటమేనా పుచ్చుకోవటమేనా? ఆయన కొరకు ఏమిస్తావు? నీకు ఆయన ఎంతగానో పోషిస్తూ ఉంటుండగా, నిన్ను ఎంతగానో సంరక్షిస్తూ ఉంటుండగా, ఇదిగో ఈ భయత్పాతమైన భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయనని ధరికి ఏ కీడు ఏ తెగులు రాకుండా భద్రపరుస్తూ కాపాడుతూ ఉంటుండగా ఒక చిన్న తీర్మానం ఆయన కొరకు చేయి. దేవా ఇదిగో నా సమయాన్ని నీకు ఇస్తానయ్యా, నా సంపాదన నీకు ఇస్తానయ్యా, ఇదిగో నా సంతానాన్ని నీకు ఇస్తానయ్యా. అంతేకాదు ఒకవేళ నేనే నీ కొరకు అర్పించబడాల్సి వస్తే వెనుకంజ వేయనయ్యా. ఈ లోకం అశాశ్వతం ప్రియులారా. ఈ లోకంలో నీవెంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఎంత పేరు ప్రఖ్యాతలు పొందినా ఒకనాడు ఆ కాలం ముగియవలసినది. ఏమిస్తావు దేవుని కొరకు? నీ కొరకు ఈ కలవరిలో ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు కొరకు నిన్ను నీవు సమర్పించుకుంటావా? తలలు వంచుదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, అమ్మా ఆకాశానికి భూమికి మధ్య రేలా ఆడుతూ ఆ ప్రియ ప్రభు నీ వైపు చూస్తూ ఉంటున్నాడు. అమ్మా నీ కొరకే ఈ త్యాగం అని తెలియచేస్తూ ఉంటున్నాడు. అయ్యా నీ కొరకే నేను దిగి వచ్చి ప్రాణం పెట్టాను నిన్ను పరిశుద్ధుడిగా చేయటాను ఆయన సెలవిస్తూ ఉంటాడు. ఆయన పాదాల దగ్గర పడి ప్రభువా నన్ను క్షమించయ్యా అని చెప్పి నీ కొరకు నేను ఇదిగో ఈ చిన్న పని చేస్తానని తీర్మానం చేసుకో. ప్రేంగల తండ్రి దయగల దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇది నాన్న మీరు అందించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలు. ఇదిగో సర్వ జగత్తు తండ్రి ప్రభువ, అదిగో తండ్రి ప్రభు అనేక మంది నేను నమ్మిన కుటుంబాలు తమ గృహాల్లో చేరి తండ్రి సిలువ ధ్యానాలు చేసుకుంటూ ఉండగా ప్రతి బిడ్డను ప్రభువా మీ వైపుకు ఆకర్షించుకోమని. ఇదిగో ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు వారి గృహాలని తండ్రి ప్రభువా మీరే తండ్రి భద్రపరచమని, క్షమాభివృద్ధి దయచేయమని, సంరక్షించమని, ఆశీర్వదించమని, మీ రక్త ప్రోక్షణతో తండ్రి ప్రభువా ఆ ఇల్లు నింపబడి తండ్రి అలనాడు సంహారకుడు ఏ రీతిగా దాచిపోయాడు ఆ రీతిగా తెగులు దాచిపోయి తండ్రి నీ బిడ్డలు నీకు అతుకబడి అంటుకట్టబడి ప్రేమలో ఫలించినట్లుగా తండ్రి వృద్ధి పొందించమని. నీ కొరకు ఏదో ఒక చిన్న పని చేసి ముందుకు సాగునట్లుగా ఆశీర్వదించమని, ఈ పరిచర్యను కూడా అంతకంతకు బలపరచమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళారా చక్కని వాక్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉంటున్నాడు. ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించి సహకరించవలసిందిగా కోరుతూ ఉంటున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. Amen.